హై ఫ్రెండ్స్ కెమిస్ట్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ చూద్దాము ఫస్ట్ క్వశ్చను వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్ బాస్వరం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఆన్సర్ వచ్చేసి ఏ ఎరువులు నెక్స్ట్ క్వశ్చన్ సూపర్ పాస్పేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక ఆన్సర్ బి పాస్పాటిక్ ఎరువు నెక్స్ట్ క్వశ్చను ఎముకల్లో పాస్పరస్ ఏ రూపంలో ఉంటుంది ఆన్సర్ వచ్చేసి బి కాల్షియం పాస్పేట్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది ఆన్సర్ వచ్చేసి డి క్లోరిన్ నెక్స్ట్ క్వశ్చను బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్తో పాటు పిండిని గుళ్ళగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి బి కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్ నెక్స్ట్ క్వశ్చను పంటి ఎనామిల్లో ఉండే పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి ఏ కాల్షియం హైడ్రాక్సి ఎపటైట్ నెక్స్ట్ క్వశ్చను మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది ఆన్సర్ వచ్చేసి బి ఫాస్ఫరస్ నెక్స్ట్ క్వశ్చను మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది ఆన్సర్ వచ్చేసి డి పైవన్ని ఎముకలు దంతాలు కణజాలం నెక్స్ట్ క్వశ్చను శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది ఆన్సర్ వచ్చేసి ఏ ఫాస్ఫరస్ నెక్స్ట్ క్వశ్చను పళ్ళపై గారం తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది ఆన్సర్ వచ్చేసి డి పాస్పారిక్ ఆమ్లము నెక్స్ట్ క్వశ్చను రక్తం గడ్డకట్టడానికి కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం ఆన్సర్ వచ్చేసి డి కాల్షియం నెక్స్ట్ క్వశ్చను మొక్కల్లోని ఆకుపచ్చ రంగు కారణం పత్రహరితం అనే సంక్లిష్ట పదార్థం ఇందులో ఉండే లోహం ఏది ఆన్సర్ వచ్చేసి సి మెగ్నీషియం నెక్స్ట్ క్వశ్చను సున్నపురాయి రసాయన నామం ఆన్సర్ వచ్చేసి బి కాల్షియం కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చన్ సున్నపురాయి దేనివల్ల చలవరాయి మార్బుల్గా మారుతుంది ఆన్సర్ వచ్చేసి సి అధిక పీడనం నెక్స్ట్ క్వశ్చను టూత్పేస్టులో ఉపయోగించేవి ఆన్సర్ వచ్చేసి బి సిఎస్ త్రీ ఎంజీసీఓ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఎముకల పొడిలో ఉండే కాల్షియం సమ్మేళనం ఏది ఆన్సర్ వచ్చేసి బి కాల్షియం ఫాస్ఫేట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది ఆన్సర్ వచ్చేసి డి బొగ్గు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ వచ్చేసి డి సున్నపు తేట కాల్షియం సల్ఫేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇసుక నీరు సిమెంట్ కలిపిన మిశ్రమానికి పేరు ఆన్సర్ వచ్చేసి ఏ గచ్చు క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్ ఉపయోగం కానిది